ఇక మిగిలిన స్టార్స్ గురించి చూస్తే సిమోన్, వీళ్ళ గురించి ఏం చెప్తారు? అసలు వాళ్ళలో ఉన్న పర్టికులర్ స్పెషలైజేషన్స్ ఏంటి యాజ్ ఏ ఆర్టిస్ట్లుగా? వండర్ఫుల్ ఆర్టిస్ట్ అండి వాళ్ళు. వాళ్ళు సిమోన్ ఎస్పెషల్లీ, తను కూడా ఈజ్ షీస్ అ ప్యాషనెట్ ఫిల్మ్ మేకర్ అండి. రీసెంట్గానే ఒక ప్రాజెక్ట్ ప్రొడ్యూస్ చేసింది తను కూడా. అండ్ తను హెచ్బిఓలో వచ్చిన ఒక సిరీస్ సిబిఐ అనుకుంటా, దాంట్లో యాక్ట్ చేసింది కూడా తను. మంచి ప్రొఫెషనల్ యాక్ట్. నెక్స్ట్ కెల్సీ ఇంకొక యాక్ట్రెస్, తను కూడా షీజ్ అన్ జిమ్ ట్రైనర్ అండి, ప్రొఫెషనల్ జిమ్ ట్రైనర్. యుఎస్లో ఈక్వినాక్స్ అని చెప్పేసి చాలా పెద్ద జిమ్ యాప్ ఉంటుంది, దాంట్లో షీఈ్ ప్రొఫెషనల్ బట్ షీఈ్ ఆల్సో ఏ థియేటర్ ప్లేయర్, అంటే ప్లేస్ చేస్తూ ఉంటుంది. అగైన్ ప్యాషనేట్ టువర్డ్స్ ఫిలిమ్స్, సో అట్లా. ఓకే, మరి ఈ హారర్ మూవీకి ఎవరైతే కొంచెం డెవిల్ క్యారెక్టర్స్లో మాకు కనిపిస్తున్నాయో, మేకప్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అది చాలా భయం కలుపుతుంది ఆ మేకప్ అయితే. ట్రైలర్లో చూసినప్పుడు ఉలిక్కి పడేంతగా భయం కల్పించాలి. అంతే ఈ మేకప్ ఆర్టిస్టుల విషయానికి వస్తే ఈ టైప్ ఆఫ్ మేకప్ కావాలి, ఇలా ఉండాలి అనేటటువంటి ఐడియాలజీ ఎవరిది? మీ మేకప్ ఆర్టిస్ట్ యొక్క స్పెషలైజేషన్స్ ఏంటి? నా మేకప్ ఆర్టిస్ట్ చాలామంది ఫిలింలో అండి, నాలాంటి న్యూ కమర్స్ అంటే ఈ ప్రొఫెషనల్ పీపుల్ నేను చెప్పిన వాళ్ళు కాకుండా ఇంకా లైటింగ్కి కానీ సంబంధించి మిగతా వాళ్ళు చాలా న్యూ కమర్స్, కొందరు స్టూడెంట్స్ కూడా ఉన్నారు. మేకప్ అనే ఆమెకి పిచ్ అండి, ప్యాషన్ ఈ విఎఫ్ఎక్స్, ఆమె సారీ విఎఫ్ఎక్స్ కాదు స్పెషల్ ఎఫెక్ట్ మేకప్ పైన. ఇప్పుడు మీరు చూసింది ఏది విఎఫ్ఎక్స్ కాదు, ఇట్స్ యాక్చువల్ మేకప్. ఇప్పుడు మీరు కల్కిలో అమితాబ్ బచ్చన్ గారు కూర్చొని 5 hours 6 hours మేకప్ అయింట, అది ఎగ్జాక్ట్లీ నాకు అంతకుముందు తెలియదు. మన మూవీ తీస్తున్నప్పుడు తెలిసింది నిజంగానే 5-6 hours కూర్చోవాలి మేకప్ వేసుకోవాలి అంటే. మీరు చూసినట్టయితే వాళ్ళ కళ్ళు ఉండవు దాంట్లో. సో తను చాలా కష్టపడింది, అంటే ముందే విజన్ మాకు ఉండింది, దానికి ఒక రీజన్ కూడా ఉంది, కళ్ళు ఎందుకు ఉండొద్దు అని చెప్పేసి పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. చాలా కష్టపడి పొద్దున 3:00 అలా సెట్ పైన వెళ్ళి కూర్చోవాలి అమ్మాయిలు ఎవరైతే మోడల్స్ ఉన్నారో. 3:00 4-5 hours మేకప్ జరిగింది. మళ్ళీ డే మొత్తం షూట్ అయిపోయేదాకా వాళ్ళ స్కెడ్యూల్ వాళ్ళు చూడలేరు, సో మేమే తీసుకెళ్ళి తినిపించడం అట్లాంటిది జరిగింది. ఇంకా అసలు వాళ్ళు షూట్ అయ్యేంత వరకు ఏమి బయట ప్రపంచం కనిపించలేదు. అందుకే చెప్తున్నాను నాలాగా ప్యాషన్ ఉండి డెడికేటెడ్ పీపుల్ని తీసుకున్నా, వాళ్ళు కూడా చాలా ఇష్టంతో చేశారు. అందుకే ఐ థింక్ అంటే 14 days అంటే మీరు డైలీ వచ్చి 14 కావచ్చు పోనీ 20 వేసుకున్నా, మీరు ఎలా చేశారు? డే షెడ్యూల్ ఎలా ఉండేది? ఎప్పుడు స్టార్ట్ చేస్తే మీరు ఎప్పుడు కీ పేకప్ చెప్పేవారు? నేనే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ దీనికి. సో మేము అనుకున్న స్క్రిప్ట్ అనుకున్నట్టే తీసామండి. చేంజెస్ మధ్యలో కొన్ని వచ్చాయి, కొన్ని డైలాగ్స్ అవి చేంజ్ అయినాయి, కాకపోతే అనుకున్నది అనుకున్నట్టు దించాము. కాకపోతే మధ్యలో ఒక రోజు మాత్రం, ఎందుకంటే నాకు తెలుసు ఐడియా ఉంది ఇంత బడ్జెట్ పెడుతున్నాము, ఈ బడ్జెట్ దాటితే తీయలేము కష్టమైపోద్ది, బడ్జెట్ పక్కన పెడితే ఈ 15 days షెడ్యూల్లో ఒక్కరోజు ఇంటరప్షన్ వచ్చినా నాకు సినిమాటోగ్రాఫర్ మళ్ళీ దొరకడు, ఆయన జపాన్కి వెళ్ళిపోతారు, ఆయన అసిస్టెంట్ కూడా జపాన్కి వెళ్ళిపోతారు, ఆయనకి మళ్ళీ ఆ అసిస్టెంటే కావాలి వేరే వాళ్ళని తీసుకోడు, ప్లస్ యాక్ట్రెస్ కూడా వేరే ఫిలిమ్స్ కమిటెడ్ అట్లా ఉన్నారు. సో చాలా ప్లస్ ఏదైతే ఇల్లు రెంట్ తీసుకున్నామో ఆ ఇల్లు ఇవ్వరు మళ్ళీ, చాలా కష్టపడి తీసుకున్నాం ఆ ఇల్లుని మేము రెంట్, అక్కడ లాస్ ఇవన్నీ అప్రూవల్స్ మనకి వాళ్ళు సైన్ చేయాలి. ఇప్పుడు మూవీలో వేస్తున్నామంటే వాళ్ళ నుంచి సైన్, మళ్ళీ మూవీ రిలీజ్ అయిన తర్వాత గొడవ పెడతారు వాళ్ళు, సూ చేయడం అక్కడ కామన్ థింగ్ కదా. సో అవన్నీ చూసుకోవడము, ఈ ఇన్ని డేసే ఇస్తా అని చెప్పారు వాళ్ళు, దాని తర్వాత మళ్ళీ దొరకకపోతే మూవీ వేస్ట్ అయిపోతుంది. సో ఇట్లాంటి ఛాలెంజెస్ చాలా వచ్చాయి, అందుకే ఈ ఎగ్జిక్యూషన్ అనేది చాలా ప్లాన్ చేశాను, అంటే అసలు మిస్ అవ్వద్దు ఏ సీన్, ఆ రోజు అది అయిపోవాల్సిందే అన్నట్టు ప్లాన్ చేశాము. అయినప్పటికీ మేము షూట్ చేసిన ప్లేస్ అప్స్టేట్ న్యూయార్క్ అండి, అది నేటివ్ ఇండియన్స్ ఉండే ప్లేస్. నేటివ్ ఇండియన్స్ అంటే యాక్చువల్ అమెరికన్స్. అయితే అక్కడ ఒక రోజు 1 of the day షెడ్యూల్లో మాకు పెరేడ్ జరిగింది. పెరేడ్ జరిగితే షూటింగ్ ఆగిపోతుంది, ఎందుకు మేము సింక్ సౌండ్లో తీస్తాం, డబ్బింగ్ ఉండదు మా మూవీ. సో అక్కడ ఏ సౌండ్ వచ్చినా ఇంకా ఆ రోజంతా వేస్ట్. లక్కీలీ వీళ్ళంతా హెల్ప్ చేశారు, నా క్రూ అంతా, దే బికేమ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ లాగా అయ్యింది లాస్ట్కి వచ్చేసరికి. ఈవెన్ దో అక్కడ ప్రొఫెషనలిజం ఎట్లుంటుందంటే ఫలానా టైం అంటే ఫలానా టైంకి అయిపోయిందే, ఇంకా వాళ్ళు చేయరు.
ఓకే అసలు చేయరు. అక్కడ అన్నీ అట్లే ఉంటాయండి, ఎవ్రీథింగ్ ఈజ్ డాక్యుమెంటెడ్, ఎవ్రీథింగ్ ఈజ్ స్కెడ్యూల్డ్ ఇంకా. బట్ లక్కీలీ వాళ్ళంతా నన్ను అర్థం చేసుకున్నారు, నా ప్యాషన్ వాళ్ళకి అర్థమైంది, దే ఆర్ ఆల్సో ప్యాషనేట్ కాబట్టి ఒక రోజు ఎక్స్ట్రా నైట్ రాత్రి అనక పగలనక స్క్వీజ్ చేసుకుని తీసుకున్నాను. ఓకే, ఇక మీ క్యారెక్టర్ సార్కి మీకు డైలాగ్లో ఉన్న మగవాడి క్యారెక్టర్, ఈ క్యారెక్టర్కి మీరు చేయాల్సిన హోంవర్క్ ఎలా చేశారు అంటే, ఒక డైలాగ్ని చెప్పి జనాన్ని కన్విన్స్ చేయడం వేరు, బట్ మీరు ప్రతిదీ ఎక్స్ప్రెషన్తోనే కన్విన్స్ చేయాలి, దీనికి మీరు ఎలా హార్డ్ వర్క్ చేశారు? నేను కొంచెం అప్పటిదాకా స్క్రిప్ట్ లాక్ అయిన తర్వాత, మూగవాడని ఫిక్స్ అయిపోయిన తర్వాత కొంచెం